హలో అండి, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారు అనుకుంటున్నాను అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు వీడియో అంతా ఒక వీక్లో మేము ఏమేం చేసాము అన్నది నేను రికార్డ్ చేసి ఇక్కడ అప్లోడ్ చేస్తున్నాను. ఇంకా ల్యాగ్ చేయకుండా లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. సో ఇక్కడ ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ అనేది పిల్లలకి చాలా మ్యాండేటరీ. అందులో మేము సన్నూని స్విమ్మింగ్లో జాయిన్ చేయించాము. సో దిస్ వాజ్ వన్ ఆఫ్ హర్ ట్రైనింగ్ సెషన్స్ అన్నమాట. అండ్ దెన్ వీకెండ్ వచ్చేసరికి వీ వెంట్ టు అవతార్ మూవీ. అవతార్ వచ్చేసి మేము ఆర్లింగ్టన్ సినిమా థియేటర్స్కి వెళ్ళాము. అక్కడే మనకు ఐమాక్స్ థియేటర్ ఉంది ఈ పర్టికులర్ ఏరియాకి. సో అక్కడ మేము ఐమాక్స్ థియేటర్లో అవతార్ చూడడానికి ఇప్పుడు రైట్ నౌ వచ్చాము. సో మేమైతే చాలా ఎగ్జైటెడ్గా ఉన్నాము. మేము రిలీజ్ అయ్యాక ఈ మూవీ చూడడం ఇదే మేము యాక్చువల్లీ వెయిట్ చేసామన్నమాట. అండ్ దెన్ నేను ఇప్పుడు రివ్యూ ఏం ఇవ్వట్లేదు బికాజ్ ఇట్స్ టూ లేట్. ఇక్కడ వచ్చేసి జస్ట్ మేము మూవీకి వచ్చామని మాత్రమే చూపిస్తున్నాను. ఓవరాల్ మేము మూవీ చూసేదాక మాకైతే చాలా నచ్చింది. బేసికలీ స్టోరీ మనకు తెలిసిందే. సో విజువల్ ఎఫెక్ట్స్ అయితే చాలా బాగున్నాయి. వన్ టైం వాచబుల్ అనిపించింది నాకు. అండ్ దట్ టూ వీ వాచ్డ్ ఇన్ 3D కాబట్టి సాన్విక్ బాగా నచ్చింది. సో థియేటర్లోంచి మేము బయటికి రాగానే కింద ఇక్కడ ఐస్ స్కేటింగ్ హాకీ పిల్లలు చేస్తూ ఉంటే మేము వాచ్ చేసాము. మాలానే చాలామంది త్రూఅవుట్ ద స్టేడియం వాచ్ చేస్తున్నారు. ఇది వచ్చేసి ఇన్సైడ్ ద మాల్ అన్నమాట బేసికలీ. సో మనకు తెలిసిందే ఇప్పుడు ఈ రెడ్ వాళ్ళు ఆల్మోస్ట్ గోల్ వేయడానికి ట్రై చేశారు బట్ దే మిస్డ్ ఇట్. అండ్ దెన్ ఆ ఈవెంట్ అయిపోతూనే ఇక్కడ ఐస్ స్కేటింగ్కి టికెట్స్ ఓపెన్ చేశారు. సో ఎవరికైతే ఐస్ స్కేటింగ్ వచ్చో లేకపోతే ప్రాక్టీస్ చేయాలనో లేకపోతే ఊరికే అలా ట్రై చేద్దామన్న వాళ్ళంతా టికెట్స్ తీసుకొని దే క్యాన్ గో అబౌట్. మేము ట్రై చేద్దాం అనుకున్నాం బట్ సాన్వి ఇంట్రెస్ట్ చూపించలేదు. నెక్స్ట్ టైం చూద్దామని చెప్పేసి అనుకున్నాం ఇంకా. బట్ సాన్వికి అయితే ఈ బౌలింగ్ చేయాలని చాలా ఇంట్రెస్ట్ ఉంది. సో బౌలింగ్ చేయడానికి వచ్చేసాం మేము ఇక్కడికి. సాన్వి అయితే ఇదే ఫస్ట్ టైం బౌలింగ్ చేయడము. బట్ దెన్ తనకు ఐడియా ఉంది బౌలింగ్ ఎలా చేస్తారు అని. వాళ్ళ డాడీ ఆల్రెడీ నేర్పించారు అండ్ ఇంట్లో కూడా చిన్నప్పుడు బౌలింగ్ సెట్ అట్లా గేమ్స్ ఉండేటివి. సో దానికి ఐడియా ఉన్నది. సో షీ మేడ్ ఫ్యూ గోల్స్ అలాగే. సో మేము ఇక్కడ ఫ్రెండ్స్తో వచ్చాము కాబట్టి స్కోర్ బోర్డు మీద కింద ఉన్న ఆల్ఫబెట్స్ SMA మా ముగ్గురువి సాన్వి, మునికుమార్ అండ్ అనుష. ఈ కింద ఉన్న 3 లెటర్స్ మావి. చాలా రోజుల తర్వాత వీ హ్యాడ్ ఫన్ ప్లేయింగ్ దిస్ గేమ్. సో అన్నీ స్ట్రైక్ చేసేస్తే ఆల్ ద పిన్స్ అన్నీ కింద పడిపోతే స్లాష్ ఒకటి పడుతుంది. దట్ వాజ్ అ స్ట్రైక్. నా పేరు దగ్గర ఆ స్లాష్ ఉంది కదా, నేను కంప్లీట్ 10 పిన్స్ గోల్ స్ట్రైక్ చేశాను అనమాట. సో అందుకు అక్కడ స్లాష్ వచ్చింది. సో అలా మనం చేసే గోల్స్ని బట్టి పాయింట్స్ పెరుగుతూ ఉంటాయి. ఒక్కొక్క పర్సన్కి 2 ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. సో అలా మేము ముగ్గురము అండ్ ఫ్రెండ్స్ అందరము వీ హ్యాడ్ ఫన్ ప్లేయింగ్ దిస్ గేమ్. వీక్డేస్ అంతా ఎలాగో స్కూల్ యాక్టివిటీస్, ఆఫీస్ వర్క్ అని చెప్పేసి అలా బిజీగా నడిచిపోతుంది. సో అట్లీస్ట్ వీకెండ్ ఫ్యామిలీతో స్పెండ్ చేయాలని చెప్పి మేము ఏదో ఒక అవుటింగ్ లేకపోతే ఏదో ఒక షాపింగ్, సమ్ యాక్టివిటీస్, సమ్ ఎంజాయ్మెంట్ ఆర్ సమ్ కోజీ టీవీ చూడడము, స్పెండింగ్ విత్ ఫ్యామిలీ అనేది చాలా ప్లాన్ చేస్తుంటాం. నాకు అలాంటిది ఇష్టము. We'll be right back.
ఓవరాల్ అలా గేమ్ అయిపోయేటప్పటికి చిన్ను వాజ్ లీడింగ్ అండ్ సెకండ్ ఓవరాల్ లీడింగ్ నేను. సో దాట్స్ హౌ వీ స్పెండ్ ఆర్ వీకెండ్ అనమాట. సో హోప్ యూ లైక్ మై వీడియో. ఇఫ్ యూ లైక్ మై వీడియో ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. అలాగే ఎవరైనా కొత్తగా వచ్చి ఉంటే కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, అలాగే నోటిఫికేషన్స్ కూడా ఆన్ చేసుకోండి సో దాట్ మీకు నోటిఫై అవుతుంది నేను వీడియోస్ అప్లోడ్ చేసినప్పుడు. సో బాయ్, సీ యూ ఇన్ మై నెక్స్ట్ వీడియో. టేక్ కేర్.